Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మహానగరం మధ్యలో గిరిజన గ్రామం, అక్కడ ఇతరులకు ప్రవేశం నిషేధం. సువిశాల సాగర తీరం, స్మార్ట్ సిటీ, ఫ్యూచర్ ఐటీ హబ్, కాబోయే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, ఇలా ఏ పేరుతో పిలిచినా గ్రేటర్ విశాఖ ఓ ప్రత్యేకమైన నగరం. రోజురోజుకు తన పరిధిని పెంచుకుంటూ విస్తరిస్తోంది, అత్యాధునిక నగరాలతో పోటీ పడుతోంది. అలాంటి మహానగరం నడిబొడ్డున ఓ గిరిజన గ్రామం ఉందని మీకు తెలుసా? తెలిస్తే షాక్ అవుతారు. ఎన్నో ప్రశ్నలు పుట్టుకొస్తాయి. అసలు నగరంలో అడవి ఎలా ఉంది? ఆ అడవిలో ఈ గిరిజన తండ ఎందుకుంది? అసలు అక్కడ నివసించేది ఎవరు? కాలం ముందుకు వెళుతూ ఉన్నా వారు మాత్రం ఇంకా ఎందుకు అలాగే ఉన్నారు? అంటూ ఎన్నో ప్రశ్నలు పుట్టుకొస్తాయి. విశాఖపట్నంలో 6వ వార్డులో ఈ గిరిజన గ్రామం ఉంది. భీమిలే అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉంది. పిఎం పాలెంకి దగ్గరగా కంబాలకొండ రిజర్వ్ ఫారెస్ట్లో ఉంది చిన్న గిరిజన పల్లె ఇది. 350 మంది జనాభాతో ఉన్న పల్లె పేరు శంభువానిపాలెం. మన్నెం దొర అనే గిరిజనం ఇక్కడ 5 తరాలుగా ఉంటున్నారు. కంబాలకొండ అభయారణ్యం మధ్యలో ఉండే ఈ ప్రాంతానికి ఇతరులకు ప్రవేశం నిషిద్ధం. అలాగే ఈ ప్రాంత వాసులు కూడా ఎక్కువగా బయటకు వెళ్లరు. శంభువానిపాలెం వెళ్లాలన్నా, వెళ్లిన తరువాత బయటకు రావాలన్నా కూడా చెక్పోస్ట్ తనిఖీలు ఉంటాయి. పిఎం పాలెం నుంచి 5 కిలోమీటర్ల లోపలికి వెళితే అక్కడ ఒక చెక్పోస్ట్ గుండా శంభువానిపాలెం వెళ్లేందుకు 2 కిలోమీటర్ల ముందే అటవీ శాఖ చెక్పోస్ట్ ఏర్పాటు చేసింది. గ్రామస్తుల రాకపోకలపై నిత్యం నిఘా ఉంటుంది. అందుకే ఈ గ్రామానికి అక్కడ నివాసం ఉండేవాళ్లు తప్ప ఇంకెవరూ వెళ్లలేరు. 7200 హెక్టార్లున్న కంబాలకొండ అభయారణ్యంలో ఉన్న ఈ పల్లెలో గిరిజన జీవన విధానమే ఉంటుంది. నగరంలోకి అడవి వచ్చిందా, అడవే నగరంగా మారిందా అన్నట్టే ఉంటుంది. ఇక్కడి కంబాలకొండ రిజర్వ్ ఫారెస్ట్లోనే గ్రామస్తుల్లో కొందరు సెక్యూరిటీ గార్డులుగా, స్వీపర్లుగా పనులు చేస్తూ ఉంటారు. మిగతా వారు ఊళ్ళో మేకలు కాసుకుని జీవనం సాగిస్తూ ఉంటారు. వీరంతా ఇక్కడికి ఎలా వచ్చారంటే 5 తరాల క్రితమే ఇక్కడికి వలస వచ్చారట. విశాఖ ఏజెన్సీ ప్రాంతంలోని 11 మండలాల్లో అనేక గిరిజన తెగలు ఉన్నాయి. అందులో కొన్ని తెగలు ఏజెన్సీ నుంచి మైదాన ప్రాంతంలో ఉండే జమీందారులకు సేవకులుగా కూడా వచ్చారు. అలాగే మైదాన ప్రాంతంలో ఏజెన్సీ వస్తువుల్ని విక్రయించడానికి వచ్చి ఇక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకున్నారట. ప్రస్తుతం మన్నెం దొర తెగగానే ఈ ప్రాంతం పిలుస్తారు. గ్రామంలో ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రం తప్పితే ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించిన ఏ భవనమూ లేదు. ఆసుపత్రి లేదు. వైద్యం కోసం 5-6 కిలోమీటర్లు వెళ్లాల్సిందే. సిగ్నల్ సమస్య కారణంగా రేషన్ కూడా ఊరు బయట సిగ్నల్ ఉన్న చోటికి వెళ్ళి తీసుకుంటారు. ఈ ఊరు రావడానికి కూడా వీరి బంధువులు ఇష్టపడరు. వస్తే వారికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు కట్ అయిపోయినట్లే.